అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. పోలీసులకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాన్ని సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 40 కేజీల పప్పిష్ట, 10 గ్రాముల ఎండిఎంఏ, 10,000 రూపాయల నగదు మరియు ఒక వైఫై డాంగిల్ని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో మొత్తం వీటి విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకి తెలియజేశారు. ఈ దీన్ని పౌడర్ గా చేసి, మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ ని పౌడర్ గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు. దానివల్ల ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి, అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్, కొత్త రూట్. ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. దీనిలో కూడా బీడీ యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకు ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోనర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు, మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎన్టీఆర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేస్తున్నా తెలుస్తుంది, సప్లై నుంచి చేస్తే ఎక్కడి నుంచి దానికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అతను అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లైయర్ ఉంటాడు. ఈ రెండింటిని మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటర్ నెట్వర్క్ మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటీ ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసమే మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ అస్. త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద సప్లయర్ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్. ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా, లేకుంటే యూత్ ఉన్నారా, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ విషయంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటీ అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 కేజెస్ పప్పిస్ట్రా, దీంట్లో ఎండిఎంఏ 10 గ్రామ్స్, ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 లక్ష రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు. తర్వాత సమ్ కాలనీస్లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమిటీ అనుకోండి, అంటే సమ్ కాలనీ సమ్ హౌజెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ ఇవన్నీ ఇంట్రాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది, చాలా ఈజీ స్ప్రెడ్ అయింది. కొన్ని ప్లేసెస్లో కొన్ని రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు, ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయితే ఆ ప్రోడక్ట్ ఇల్లీగల్
వచ్చి చేసినా కానీ కల్టివేషన్ కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది, దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇది ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్ గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ కనెక్షన్ దీని మీద ఉంటుంది, చాలా డ్రగ్ పెడ్లింగ్ కానీ అని యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్సూమ్ చేస్తున్నారని కాకుండా దీనికి ఫర్దర్ గా ఎన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి అది మన అవగాహనలో ఉండాలి. సీ వన్ ఇట్ ఇస్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ హ్యూజ్ మనీస్, కాబట్టి కౌంట్ మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లా ఆర్గనైజేషన్స్ కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది. కాబట్టి ఐ డోంట్ సీ ఇట్ ఇస్ జస్ట్ లైక్ దిస్ యాక్టివిటీ, ఇట్ ఇస్ హ్యావింగ్ బిగ్గర్ కనోటేషన్. మన కంట్రీ స్టెబిలిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కూడా వీళ్ళు హామ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి అంతేకాకుండా యూత్ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్ళకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది. కాబట్టి మనందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేనేజర్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి. పోలీస్ అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు, ఎస్ఓటీ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు, మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్లో దీన్ని చేయాలి. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్గా దీన్ని కంటైన్ చేయాలని ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి అనేది గోల్. కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు, ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం, శిక్ష ఎక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లోనే కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్ లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్నపిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ రూన్ దర్ ఎంటైర్ కెరియర్, ఎంటైర్ లైఫ్, ఫ్యామిలీ రూన్ అయిపోయినాయి. ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి. ముఖ్యంగా ఇది సిటీస్లో ఎక్కడో కాలేజెస్లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకునే వాళ్ళు ఉండేది, బట్ ఇట్ హస్ గాన్ టు ది విలేజెస్ నౌ. చాలా ఏరియాస్కి టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి విలేజ్కి సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ అగేన్స్ట్ థామ్స్ డాల్ విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి అగేన్స్ట్గా మనం ఫైట్ చేసిన అవసరం ఉంది. ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీరు కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.